ఓం విఘ్నేశ్వే నమహ ఓం ఓం శిగురుభ్యోనమహం దుంద్రుగాయనమ ప్రేక్ష మహాశీలందరికీ నమస్కారం ఏప్రిల్ పన్నెండవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాలకి రాహుకేతువులు తమ ఇళ్ళ నుంచి వేరే హౌసెస్లోకి మారారు తన సంచారాన్ని మార్చుకున్నారు రాహు వృషభ రాశి నుంచి మేషరాశిలోకి ప్రవేశం చేశాడు అలాగే కేతువు వృచిక రాశి నుంచి తులారాశిలోకి ప్రవేశం చేశాడు ఇలాగ ప్రవేశం చేయడం చేసిన ఈ రెండు గ్రహాలు కూడా ఆ ఇళ్లలో సంవత్సర కాలం పాటు అక్కడే ఉంటాయి మరి ఈ రెండు గ్రహాలు కూడా ఛాయాగ్రహాలు అయినప్పటికీ కూడా ఫలితాలను ఇవ్వడంలో చాలా అమోఘంగా పనిచేస్తాయి చాలా ఉత్కృష్టమైన ఫలితాలు ఇస్తాయి ఈ రెండు గ్రహాలు కనుక సరిగ్గా అమరి ఉంటే జీవితంలో చాలా ఉన్నత స్థితికి చేరుకోవచ్చు అయితే ఈ రెండు గ్రహాల యొక్క స్థాన చలనం వలన ఈ రెండు గ్రహాల యొక్క ప్రభావం మిగతా రాశుల మీద ఎలాగుంటుందనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం ఈ క్రమంలో తులారాశికి చెందిన జాతకులకి ఈ రాహుకేతుల యొక్క సంచారం వల్ల ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయనే విషయాన్ని కనుక మనం చూద్దాం ఈ తులారాశికి చెందిన జాతకులకి ఈ రాహు కేతువు విచుకు నుంచి ఆయన తులలోకి వచ్చాడు జన్మస్థానంలోకి వచ్చాడు కేతువు అలాగే రాహు సప్తమ స్థానంలోకి వచ్చాడు ఈ జన్మస్థానంలోకి సప్తమ స్థానంలోకి రావడం వల్ల ఖచ్చితంగా కూడా ఈ రాశి జాతకులకి కొన్ని ఇబ్బందులు కలగడానికి ఈ తులారాశికి చెందిన జాతుకులకి కొన్ని ఇబ్బందులు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయినప్పటికీ కూడా జన్మస్థానంలో కేతువు ఈ రాశి జాతకుల యొక్క ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుంది ఆధ్యాత్మిక అనుభవాలను పెంచుతుంది ఆధ్యాత్మిక ఆనురక్తిని పెంచుతుంది ఈ ఆధ్యాత్మిక ఆనురక్తిని పెంచడం వల్ల ఖచ్చితంగా కూడా ఒక రకమైన ట్రాన్స్లోకి వెళ్తారు ఈ ఈ తులారాశికి చెందిన జాతకులు కొంతమంది అన్నీ వదిలేసి మోక్షంలోకి వెళ్ళిపోతామనే స్థితిలో కూడా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఇలాగ ఆధ్యాత్మిక శక్తిని పెంచుకోవడం వల్ల ఖచ్చితంగా కూడా వీళ్ళకి పరిస్థితులన్నీ కూడా సానుకూలపడ్డానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ రాశి జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది దానివల్ల ఏంటంటే ఈ రాశి జాతకులకు ఖచ్చితంగా కూడా మంచి జన్మస్థానంలో కేతు ఉండటం వల్ల చాలా వరకు తృప్తికరమైన జీవన విధానం ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే వీళ్ళకి ఈ రాశి జాతకులకి స్త్రీ సుఖం కూడా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది రిలేషన్షిప్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసే వాళ్ళకి వాళ్ళు అవన్నీ కూడా పరిస్థితులన్నీ కూడా సానుకూలపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే రాహు సప్తమ స్థానంలో ఉండటం వల్ల ఖచ్చితంగా కూడా మీ వైవాహిక జీవితంలో ఎంతో కొంత ఇబ్బందులు పెట్టడానికి కొంచెం అనిశ్చితిని కలిగించడానికి ఎక్కువగా కారణమవుతుందన్న విషయాన్ని ఈ రాశి జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ రాశి జాతకులు ఖచ్చితంగా మరి ఈ రాహుకేతుల యొక్క ప్రభావం నుంచి తప్పించుకోవడానికి రాహుకేతుల యొక్క ఆరాధన ప్రతిరోజు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశి జాతకులు ఖచ్చితంగా కూడా మరి కేతువు కేతువు జన్మస్థానంలో ఉండటం వల్ల అతని ఆత్మ మీద ప్రభావం చూపిస్తుంది ఈ కేతు గ్రహం అనేది ఈ ఆత్మ మీద ప్రభావం చూసి ఆధ్యాత్మిక ఆ ఆయా వ్యక్తులకి ఈ తులారాశికి చెందిన జాతుకులకి కలిగిస్తుందన్న విషయాన్ని గమనించాలి అలాగే విద్యార్థులు కూడా కొన్ని సందర్భాల్లో ఇవన్నీ విడిచిపెట్టేసి ఈ జీతవిత అంతా ఎందుకు అని పగటి కల కూడా కనడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఒక భ్రమలోకి తీసుకెళ్తాడు ఒక కేతు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే విద్యపై అనాసక్తి కలిగిస్తుంది అలాగే అందువల్ల ఖచ్చితంగా కూడా విద్య మీద కాన్సన్ట్రేషన్ చేసి విద్యార్థులు కనుక కాన్సన్ట్రేషన్ చేస్తే వాళ్ళు వాళ్ళ విద్యా విషయాల్లో మాత్రం పురోభివృద్ధి సాధిస్తారనే విషయాన్ని గమనించాలి అలాగే నవంబర్ నుంచి అంటే నవంబర్ నుంచి సంవత్సరాంతం వరకు ఐదు మాసాలు అష్టమ స్థానంలో కుజుడు వక్రీకరించడం వల్ల ఖచ్చితంగా కూడా కొన్ని అనారోగ్య సూచనలు కూడా ఈ రాశి వారికి కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కొంతమంది అయితే ఈ వ్యసనాలకి బాధించవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలాగే శత్రుత్వం మీ శత్రువులు పెరిగిపోతారు అపముత్య దోషం కూడా మీకు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే కొన్ని అననుకూలమైన పరిస్థితులు అంటే ఈ వీటితో పాటు శని యొక్క అనుగ్రహం కూడా వీరికి అంతంత మాత్రంగానే ఉండటం వల్ల కొంచెం ఈ తులారాశికి చెందిన జాతకులు అంటే గతంలో కన్నా ఈ సంవత్సరం ఈ తులారాశి వారు బాగున్నప్పటికీ కూడా ఈ సంవత్సరం కూడా ఎంతో కొంత మీకు ఈ రాహుకేతువుల వల్ల ఇబ్బందులు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మరి దీంతోపాటు అంటే ఇది గోచార ఫలితాలే ఈ గోచార ఫలితాలను చూసి మీరు తులారాశి వాళ్ళు భయపడిపో కలదు మీ వ్యక్తిగత జాతకంలో రాహుకేతువులు కనుక మంచి స్థానాల్లో ఉంటే దీని ప్రభావం పెద్దగా ఉండదు అలాగే వ్యక్తిగత జాతకంలో గురు శని యొక్క స్థానం కూడా మంచి స్థానాల్లో ఉంటే గురువు శని గ్రహాలు కూడా మంచి స్థానాల్లో ఉంటే మీరు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు అయినప్పటికీ కూడా ఈ రాహుకేతువుల యొక్కని అనుగ్రహం కోసం ఖచ్చితంగా కూడా ఈ తులారాశి జాతకులు ప్రయత్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మంచి వృద్ధి కోసం మంచి అభివృద్ధి కోసం మంచి డెవలప్మెంట్ కోసం ప్రయత్నించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఈ రాశి జాతకులు ప్రతిరోజు కూడా ముఖ్యంగా సోమవారం నాడు స్వా శివునికి ఏకాప ఏకాదశి రుద్రాభిషేకం చేయించడం అనేది తప్పనిసరి కాగలదు అలాగే దుర్గా అమ్మవారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అలాగే విఘ్నేశ్వర స్వామి వారికి క్రమం తప్పకుండా మీరు ఆరాధన చేయాలి అర్చనాది అభిషేకాలు చేయాలి అలాగే అంగారక జపాన్ని అలాగే కేతు జపాన్ని రాహు జపాన్ని మీరు రెగ్యులర్గా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశి జాతకులు ఎట్టి పరిస్థితి కూడా నిరుత్సాహానికి లోను కాకుండా పూర్తిగా సంవత్సరం అంతా ఇలాగుంటుందని చెప్పడం ఖచ్చితంగా మీకు బా గతంలో కంటే ఈ సంవత్సరం బాగుంటుంది కాకపోతే ఈ రాహుకేతుల యొక్క ప్రభావం అంత అనుకూలంగా లేదు కాబట్టి నిరుత్సాహపడకుండా మీరు ఖచ్చితంగా కూడా మీరు ఆ దోష పరిహారం కోసం దోష పరిహారాలు చేస్తే కనుక ఖచ్చితంగా పరిస్థితులన్నీ సానుకూలపడి మీరు ఖచ్చితంగా మంచి వృద్ధిలోకి అభివృద్ధిలోకి మీ జీవనం మంచి అభివృద్ధి పదంలో నడుస్తుందన్న విషయాన్ని గమనించాలి సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనుభావంతో నమస్కారం